ఇప్పుడు మాత్రం ప్రస్తుతం మనం ఒక సినిమా తీద్దాం, మనందరం కలిసి ఒక సినిమా తీయాలి. ఓకే, సో మీలోంచి ఎవరైనా ఒక ఇంట్రెస్టింగ్ కథ చెప్తే ఓకే అనుకున్నాను. నాకు అప్పుడు ముందు తెలుసు నా గురించి. దామరికరా, ఓకే మీరిద్దరు చెప్తారు కదా. ఓ వెరీ గుడ్, సూపర్. టైటిల్ ఏంటంటే అమెరికా అబ్బాయి, అమీర్పేట్ లో అమ్మాయి. అసలు గొడవే లేదు. ఓపెన్ చేస్తే హీరో హీరోయిన్ వీడియో కాల్ లో మాట్లాడుకుంటారు. ఎవరు హీరో? హీరో హీరోయిన్. హీరోయిన్ నీలా యాంగిల్ ఉంది చూసా. రెడీ యాక్షన్. హాయ్ అర్చనా. హాయ్ బేబీ. హాయ్ బేబీ, చెప్పు ఏంటి వీడియో కాల్ చేసి అలా చూస్తావు? పక్కింటి అమ్మాయి కనిపించింది. ఎబ్బీలో 2 డేస్ నుంచి నీ పిక్స్ చూసి నాకు పిచ్చెక్కిపోతుంది. మరి ఎర్రగడ్డలు బుక్ చేయనండి ఒక సీట్ నీకోసం. దానికి ఇంకా టైం ఉందిలే గానీ నీకు ప్రపోజల్ ఉంది బేబీ. ప్రపోజ్ చేస్తే చెయ్యి, గానీ పెళ్ళైన తర్వాత బెండకాయ పులుసు చెయ్యి, వంకాయ పులుసు చెయ్యి అని వంట చెప్తే నా వల్ల కాదు. ఐ హేట్ కుకింగ్. కాకి మోసుకొని ఐ హేట్ కుకింగ్ అంట. ఏ పక్క తిరిగి ఏమంటున్నావు చెప్పు. ఏం లేదు బేబీ, సో క్యూట్ అంటున్నా. అవునా, నాకు సిగ్గు వస్తుంది. మీరు సిగ్గుపడకండి, నాకు చచ్చేపోతాను. నేను ఇంగ్లీష్ పదే మాట్లాడుతున్నా తెలుసా? నువ్వు అమీర్పేట్ లో కోచ్ తీసుకున్నావు కదా, నీకెలా తెలిసిపోయింది? మహిమ అవును, నానికి ఎప్పుడు చచ్చిపోలేదా? ఎందుకు ఎదో పంచులేస్తున్నావు కదా అందుకు. అది కాదు బేబీ, నేను చూడాలనుంది బేబీ. కళ్ళల్లో పేడ పెట్టుకున్నాను ఇప్పుడు చూస్తున్నావు కదా. హెబ్బీలో కాదు బేబీ, ఫేస్ టు ఫేస్. ఫేస్ టు ఫేస్? మరి ఇంకెందుకు ఆలస్యం? అమెరికాలో ఫ్లైట్ ఎక్కువ, అమెరిపేట్ లో దిగుమతి తెలుసుకుందా. ఇక్కడికి ఇంటర్వెల్? ఇంటర్వెల్ కాదన్నా, ముందు ఇంటర్వెల్ మధ్యలో మాకు ఉంది, మాకు ప్లాన్ చేసే గ్రాండ్ గా. ఇప్పుడు అమెరికా నుంచి అబ్బాయి వస్తున్నాడు అన్న ఇండియాకి, అమెరిపేట్ లో దిగుతున్నాడు. అదేంటి, ఎయిర్పోర్ట్ లో దిగాలి? చార్టర్డ్ ఫ్లైట్ లో వస్తున్నాడు. ఏమైంది, అమెరికా నుంచి వస్తే హక్కుడే? అమెరికా నుంచి వచ్చావు కదా అందుకే హగ్గవలే. ఏంటి బేబీ ముక్కు మూసుకున్నావు? మూసుకున్నా ఎందుకు మూసుకున్నా చెప్తావు? అమెరికా నుంచి వచ్చావు కదా, ఫ్రెష్ అయ్యలేదో పైగా అక్కడ అన్ని పనులు టిష్యూ తనట. అక్కడ ఒక్క పనే టిష్యూతో వేస్తారు, మిగతాన్ని వాటర్ తోనే. అయితే నేను సేఫ్ బాబు. హలో హలో, ఆ తమ్ముడు చెప్పరా. హలో, ఏమేమి బేబీ, ఎవరు ఫోన్? మా తమ్ముడు. ఏంటంట? కాల్ కట్ అయింది. కాల్ కట్ అయిందా? మరి ఇల్లు తొందరగా వెళ్ళు. ఎక్కడికి? కాల్ కట్ అయింది అన్న తమ్ముడిది. నీ తింగరా, కట్ అయింది కాల్, ఫోన్ కాల్. పది మధ్య పెళ్లి చేసుకుందాం పద. మీ ఇంట్లో ఒప్పుకున్నారా? చెప్పావా? ఏ చెప్పాను, ఒప్పుకోలేదు. మనం లేచిపోదామా? ఓయ్ ఎక్కడికి? లేచిపోదాం అన్నావు కదా, ఇంటికి వెళ్ళి పొడుగుని పొద్దున్న లేచేస్తా. ఎందుకంటే నీలాంటిదే, చెట్టుకున్న ఆకులు కదలట్లేదు అని పొదలు కలుతున్నాయని చెప్పి తొంగిసిందంట. సరే పెళ్లి చేసుకుందాం పద. సరే పారిపోదాం పద. ఏ నువ్వు క్లారిటీ గా, నేను నీతో రాను. ఏమైంది బేబీ, ఇందాక లేచిపోయాను ఇప్పుడు పారిపోయా అంటున్నావు? ఏసాలు ఇది. ఏ నేను నీతో రాను, ఇప్పుడు ఇంటర్వెల్. అబ్బాయి ఇక్కడ ఈ అమ్మాయి అన్న మధ్యలో ఇంటర్వెల్ అని పడుతుంది. వెళ్ళిపోండి, మళ్ళీ కలవకండి. మళ్ళీ ఇంటర్వెల్ అయింది, మళ్ళీ ఓపెన్ చేస్తే ఇద్దరు మళ్ళా దగ్గరికి వచ్చాం. సరే పారిపోదాం పద. నేను రాను నీతో, నువ్వు క్లారిటీగా లేవు కదా. ఇప్పుడు ఇక్కడికి కార్ వస్తుంది. అవునా, ఎవరిది? ప్రదీప్ది. ఎవడవుతాడకు? అది కాదు, ఇప్పుడు వరకు స్టేజ్ మీదకి సైకిల్ రాలేదు కదా, కార్ ఎవరిదా అని అడిగాను. బైక్ ఎక్కిచ్చారు కదా, పెద్ద వెహికల్ వచ్చావు కదా. ఇది ఏదో పంచలు. ఏ అక్కడ ఎవరు లేరు కదా. ఎవరు లేరని అంటున్నా, ఉంటే ఉతికేదో. పెళ్లి చేసుకుందాం పదా. వద్దు, నువ్వు ఇప్పుడే ఎన్ని క్వశ్చన్లు ఇన్ని డౌట్లు అడుగుతున్నావు, పెళ్ళాక నన్ను పిచ్చోని చేస్తావు. ఏ ప్రదీప్, వాడు వెళ్ళిపోయాడు, వాడు తెచ్చిన మనీ ఉంది, నువ్వు నేను పద పెళ్లి చేసుకున్నా. నాకు సమస్య లేదు, నాకు సమస్య లేదు, నేను అమెరికా అమ్మాయినే చేసుకుంటా. అరే అటు ఉన్నాడు బావా అనుకుంటే. ఇల్లు బావ కాదు, వాడు ఫ్యాబ్బీలో ఫ్రెండ్. వెరీ గుడ్, అందుకే ఇలా ఉంటారు ఫ్యాబ్బీలో కెలికి వాళ్ళందరూ ఇలాగే ఉంటారు. మన ఇద్దరు డైరెక్ట్ గా కలిసి సినిమా కథ పూర్తి అయింది. సూపర్ అన్న, ఒక డైలాగ్ చెప్పచ్చా? డైలాగ్ చెప్తా? ఏమంటివి ఏమంటివి? ఏమంటాను, మానవ జాతి నీచమా, ఎంత మాట ఎంత మాట, వైతరిని వరకు వెంటాడి వేధించి ముప్పు తిప్పలు పెట్టి మీ ధర్మసూత్రం మంట కలిపి పతి ప్రాణములు దక్కించుకున్న నారిమణి సావిత్రిదే జాతి, మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుడే ప్రత్యక్షము గావించి మీ పాసమ్ములు సైతం గడ్డిపోచగానించి ప్రాణహరులను మిమ్మల్నే ప్రాణభయంతో పరుగులెత్తిచ్చిన పసివాడు మార్కండేయుడిదే జాతి, మానవ జాతి. నీచ నీచమన్న మా జాతి మూలమున ఏనాడో అప్రతిష్ఠ మూట కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్ము అపహేళన చేయటయా. ఎంత జ్ఞానం, ఎంత వేగం, ఎంతకు సంస్కారము,
నేటి నుంచి దేవుడి అధికుడు నరుడు అదమున అన్న కించబావాన్ని కూకటి వేలతో సహితం పెకలించి వేసద ముక్కులు పొందే ముక్కోటి దేవతలు దిక్కుల నేల అష్ట దిక్పాలకులు మణిగడ నుంచే పంచభూతములు సైతం హా జయహోందరుడా హర్షించబడి వారి సింహాసనాలు అధిష్ఠించదా స్వర్ణమణిమయ రత్నగజకాలంకృతమైన ఈ సభా మందిరమున అగుండిత సేవా దీక్ష పరివార సమూహ మధ్యమున భూతుల పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ రౌరమున సర్వదా సతద సతద సహస్రద పాపమంగళమైన కుల మత జాతి కూపములను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎనీ థాట్స్? చాలా బాగా చెప్పాడాలి, అద్భుతాలు సృష్టించావు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. చాలా బాగా చెప్పావు, వెళ్ళాలి.